పైథాన్ వర్సెస్ కింగ్ కోబ్రా రెండిటిలో ఏది పవర్ఫుల్? ఒకవేళ ఈ రెండిటి మధ్య ఫైట్ జరిగితే ఏది విన్ అవుతుందో ఈ వీడియోలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మదరెట్ ఛానల్. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ లో ఐఎమ్ ఇండియన్ తో పాటు కొందరు ఈ వీడియో చేయమని కామెంట్ సెక్షన్ లో అడిగారు. సో ఈ వీడియో వాళ్ళందరికీ డెడికేట్ చేస్తున్నాను. ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్. ముందుగా వీటి గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఫ్రెండ్స్, తర్వాత ఈ రెండింటిని కంపేర్ చేసి చూద్దాం. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అలాగే మర్చిపోకుండా వీడియోకు ఒక లైక్ కూడా ఇవ్వండి. పైథాన్ అండ్ కింగ్ కోబ్రా రెండు కూడా ఈ ప్రపంచంలో ఉన్న పొడవైన మరియు అతి ప్రమాదకరమైన పాములు. కింగ్ కోబ్రా పొడవుగా ఉండడమే కాదు, ఇది ఒక్క కాటుతో ఏనుగు లాంటి భారీ జంతువునైనా నేలకొల్చగలదు. పైథాన్ ప్రపంచంలోనే అతి పొడవైన పాము. పైథాన్ ఎక్కువగా అడవుల్లో నివసిస్తూ ఉండే జంతువులను మింగి వాటి ఆకలిని తీర్చుకుంటుంది. కొన్నిసార్లు మనుషులని ఇవి మింగి తినేసే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటువంటి ప్రమాదకరమైన పైథాన్ని కొంతమంది మనుషులు తమ ఇంట్లో పెట్ యానిమల్ గా కూడా పెంచుకుంటున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. కింగ్ కోబ్రా అత్యంత విషపూరితమైన పాము. పైథాన్ విషపూరితమైన పాము కాదు. ఈ పైథాన్ పొడవుగా పెద్దగా ఉన్నప్పటికీ కోబ్రా అంత వేగంగా కదలలేదు. కింగ్ కోబ్రా ఎక్కువగా మన ఇండియాతో పాటు సౌత్ ఈస్ట్ ఆసియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కింగ్ కోబ్రాను నల్లత్రాజు లేదా రాజనాగు అని పిలుస్తుంటారు. కేరళలో కింగ్ కోబ్రాని నాగరాజుగా పూజిస్తుంటారు. పైథాన్ని కొండ చిలువ అని పిలుస్తారు. కోబ్రాకు ఉండే ప్రత్యేకమైన శరీరం ఇంకా దాని పడగ కారణంగా ఈ పాము చాలా ప్రత్యేకమైనదిగా చెప్తుంటారు. దీనికి ఏదైనా ప్రమాదం అని అనిపిస్తే దీని మెడ మీద ఉండే శరీరాన్ని వెడల్పు చేసి పడగ విప్పుతుంది. అప్పుడు అది చాలా అగ్రెసివ్ గా మారిపోతుంది. అంతేకాదు, కోబ్రా తన శరీరంలో మూడొంతుల భాగాన్ని ప్రత్యర్థి మీద దాడి చేసేటప్పుడు నేలపై నుండి పైకి లేపగలుగుతుంది. అలాగే ఇది స్పీడ్ గా కూడా కదలగలుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రెండింటి గురించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఈ రెండింటి కంపారిజన్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ గురించి చెప్పుకుందాం. డిస్క్రిప్షన్: పైథాన్స్ లో చాలా రకాలుంటాయి. పైథోనాయిడ్ ఫ్యామిలీలో ఉండే అన్ని రకాల పాములు పొడవుగానే ఉంటాయి. పైథాన్స్ లో రెటిక్యులేటెడ్ పైథాన్ 30 అడుగుల వరకు పొడవు పెరుగుతుంది. పైథాన్స్ కలర్ అండ్ సైజ్ ఒక్కో రకం పైథాన్ కి ఒక్కో రకంగా ఉంటుంది. పైథాన్స్ ఉండే వాతావరణం పరిస్థితులను బట్టి వాటి కలర్ అండ్ వాటి స్కిన్ ప్యాటర్న్స్ మారుతూ ఉంటాయి. ఇవి సాలిడ్ బ్రౌన్, గ్రీన్, గ్రే ఇలా రకరకాల కలర్స్ లో కనిపిస్తుంటాయి. పైథాన్లు అన్నీ కూడా పొడవుతో సంబంధం లేకుండా చాలా బల్కీగా ఉంటాయి. పైథాన్ హెడ్ ట్రయాంగులర్ షేప్ లో ఉంటుంది. ఇవి వెనుకకు తిరిగిన పదునైన కోరలు కలిగి ఉంటాయి. కింగ్ కోబ్రా నేల మీద ఉండే విషపూరితమైన పాములలో అతిపెద్దది. కింగ్ కోబ్రా సుమారుగా 10 నుండి 12 అడుగుల పొడవు కలిగి ఉంటుంది. దీని మాక్సిమం పొడవు 18 అడుగుల వరకు ఉంటుంది. దీని బరువు సుమారు 6 కేజీల వరకు ఉంటుంది. 18 అడుగుల కింగ్ కోబ్రా తన బాడీని 300 వరకు నేలపై నుండి పైకి లేపగలుగుతుంది. అలా లేపినప్పుడు దీని పొడవు యావరేజ్ గా ఒక హ్యూమన్ బీయింగ్ తో సమానంగా ఉంటుంది. కోబ్రాకు ఉండే పడగ కారణంగా ఇది మిగతా పాముల కంటే భిన్నంగా ఉంటుంది. దీనికి కోపం వచ్చినప్పుడు పడగ విప్పి బుసలు కొడుతుంది. కింగ్ కోబ్రాలు ఎల్లో, గ్రీన్, బ్రౌన్, బ్లాక్ కలర్స్ లో ఉంటాయి. వీటి మెడ భాగం ఎల్లో లేదా క్రీమ్ కలర్ లో ఉంటుంది. పాములన్నిట్లో గుడ్ల కోసం గూడు కట్టుకునే ఏకైక పాము కింగ్ కోబ్రానే. రేంజ్ అండ్ హ్యాబిటేట్: పైథాన్స్ ఆసియా, ఆఫ్రికా, ఒసీనియా, ఆస్ట్రేలియాలో ఎక్కువగా నివసిస్తుంటాయి. ఎక్కువగా ఇవి గడ్డి భూములు, కొండ ప్రాంతాలు, దట్టమైన అడవులతో పాటు చిత్తడి నేలల్లో కూడా జీవించగలవు. ఇవి ఎక్కువగా చెట్ల కింద ఉండే పొదల్లో, రాళ్ల కింద, చెట్ల కొమ్మల మీద వాటి రకాన్ని బట్టి ఉంటాయి. కింగ్ కోబ్రా ఇండియా, సౌత్ ఈస్ట్ ఆసియాలో ఉంటుంది. ఇవి కూడా అన్ని భూభాగాలలో సర్వైవ్ కాగలవు. నీళ్లు ఎక్కువగా ఉండే నదులు, సరస్సులు చుట్టుపక్కల ఎక్కువగా ఉంటాయి. ఇవి బాగా స్విమ్ కూడా చేయగలవు. హంటింగ్, డైట్ అండ్ బిహేవియర్: పైథాన్ చిన్న చిన్న ఎలుకల దగ్గర నుండి పెద్ద జంతువులను కూడా చంపి తింటుంది. పైథాన్ జింక, పంది లాంటి తన కంటే పెద్ద జంతువులను ముందుగా తన నోటితో కరిచి పట్టుకుంటుంది. తర్వాత మెల్లగా దాని పొడవాటి శరీరాన్ని ఆ జంతువు చుట్టూ గట్టిగా చుట్టుతుంది. ఎంత గట్టిగా అంటే ఆ జంతువుల ఎముకలు విరిగిపోయేంతగా. అలా గట్టిగా చుట్టి చివరకు వాటికి ఊపిరి ఆడకుండా చేస్తుంది. ఆ తర్వాత దానిని మెల్లగా మింగడం మొదలు పెడుతుంది. సాధారణంగా పైథాన్లు మొదటగా తలను మింగి మెల్లగా మిగిలిన శరీరాన్ని మింగేస్తుంది. కొండ చిలువకు ఉండే కండరాలు వాటి ఆహారాన్ని పొట్టలోకి నెట్టడానికి సహాయపడతాయి. పైథాన్లు కూడా స్లో మెటబాలిజం కలిగి ఉంటాయి. ఇవి తిన్న ఆహారం అరగటానికి వీటికి చాలా సమయం పడుతుంది. కింగ్ కోబ్రా ఓర్ఫియోగస్ బిహేవియర్ ని కలిగి ఉంటుంది. అంటే కింగ్ కోబ్రా తన జాతిలోని పాములను కూడా తినేస్తుంది.
అంతేకాదు ఇది వేరే జాతికి చెందిన పాములు అంటే పైథాన్ వైపర్ లాంటి పాములను కూడా తింటుంది వీటితో పాటు ఎలుక తొండ పక్షులను కూడా తింటుంది కోబ్రాలు స్లో మెటబాలిజం ను కలిగి ఉంటాయి కాబట్టి ఒకసారి ఫుడ్ తింటే కొన్ని నెలల వరకు సర్వైవ్ కాగలవు పైథాన్లు చాలా బల్కీగా ఉండటం వలన ఇవి మెల్లగా కదులుతూ వెళ్తుంటాయి ఇవి కేవలం 1.6 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తో మాత్రమే కదలగలవు కింగ్ కోబ్రా లాగే ఇవి కూడా గుడ్లను పెడతాయి ఇవి వాటి గుడ్ల చుట్టూ చుట్టుకొని అవి పొదిగే వరకు చాలా జాగ్రత్తగా కాపాడుతూ ఉంటాయి కింగ్ కోబ్రాలు సాలిటరీ స్నేక్స్ అనే చెప్పాలి కేవలం మేటింగ్ సీజన్ లో మాత్రమే వేరే పాములతో జతకడుతుంటాయి కింగ్ కోబ్రాలు 100 మీటర్స్ దూరం నుండే ప్రమాదాన్ని పసిగట్టగలవు ఇవి రాత్రుల కంటే పగలు యాక్టివ్ గా ఉంటాయి ఇవి సాధారణంగా ఆహారం కోసం తప్ప కావాలని ఏ జంతువు మీద దాడి చేయవు కానీ వీటిని రెచ్చగొడితే మాత్రం చాలా అగ్రెసివ్ గా మారిపోతాయి ఫ్రెండ్స్ చూసారుగా ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలు ఇప్పుడు ఈ రెండు ఒకదానికి ఒకటి ఎదురుపడితే ఎవరు గెలుస్తారో చూద్దాం కింగ్ కోబ్రా వేరే జంతువుల మీద విషాన్ని ప్రయోగించడం వలన ఆ జంతువులను చంపగలుగుతుంది అదే పైథాన్ శరీరం పరిసరాల్లో కలిసిపోయి ఉంటుంది అందువలన ఇవి మాటివేసి జంతువులను చంపి మింగి తింటుంది అదే కింగ్ కోబ్రా అవసరమైతే చేస్ చేసి మరీ జంతువులను చంపగలుగుతుంది సైజ్ అండ్ వెయిట్ విషయంలో కింగ్ కోబ్రాని పైథాన్ డామినేట్ చేస్తుంది కింగ్ కోబ్రాకు ఉండే విషంలో న్యూరోటాక్సిన్స్ ఉంటాయి ఇవి ఏ జంతువునైనా కాటివేస్తే వీటి విషం నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపి ఆ జంతువు మరణానికి దారి తీస్తుంది దీని విషం పైథాన్ మీద కూడా ప్రభావం చూపుతుంది కోబ్రా ఒక్కోసారి ఎక్కువ విషాన్ని రిలీజ్ చేస్తుంటుంది కోబ్రాలు ఒక్క బైట్ కి 420 ml విషాన్ని రిలీజ్ చేస్తుంది 420 ml విషం అంటే చిన్న విషం ఏమీ కాదు ఈ విషం ఒక అడల్ట్ ఏనుగుని సైతం చంపగలుగుతుంది కింగ్ కోబ్రా చాలా తెలివైన పాము ఇది శత్రువుల కదలికలను అంచనా వేయగలదు ఎదుట ఉన్నది ఎంత పెద్ద పామైనా సరే దాని కదలికలను బట్టి క్యాలిక్యులేట్ చేసి దాడి చేస్తుంది ఒకవేళ ఇది పైథాన్ తో తలపడితే దీనికి ఉన్న అగ్రెసివ్నెస్ అండ్ స్పీడ్ వలన పైథాన్ ని ఖచ్చితంగా కాటివేయగలుగుతుంది కోబ్రా పైథాన్ ని కరిస్తే విషప్రభావం వలన పైథాన్ 30 నిమిషాల వ్యవధిలోనే చనిపోతుంది కానీ పైథాన్ తనకున్న బలమైన మజిల్స్ తో కోబ్రాని చుట్టుకొని ఊపిరి ఆడకుండా చేయగలదు ఈ విధంగా చూస్తే రెండూ కూడా ఒకదాని వలన ఒకటి చనిపోతాయి సాధారణంగా పైథాన్ ఏ జంతువునైనా 10 నుండి 15 నిమిషాల వ్యవధిలోనే ఊపిరి ఆడకుండా చేసి చంపేయగలదు పాములు కోల్డ్ బ్లడ్ కలిగి ఉంటాయి వీటికి బలమైన గాయాలైనా కూడా 3-4 గంటల వరకు సర్వైవ్ కాగలవు పైథాన్ అంతసేపటి వరకు కోబ్రాని తన మజిల్ తో బంధించి ఉంచలేదు కానీ కోబ్రా కాటుని పైథాన్ ఏ విధంగా చూసినా తప్పించుకోవటం కష్టమే సో ఈ రెండు పాములలో కింగ్ కోబ్రాకే ఫైట్ విన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి జై హింద్ సేవ్ ద నేచర్